ఏం చేస్తాం గురువు గారి తల్లి? అమ్మో, ఇప్పుడు వీడి సందేహం కనుక తీర్చకపోతే ఆ దర్భపులతో నా నోరు పుట్టకని ఖాయం. నాయన నందిస్తున్నా, నీ సందేహం ఏమిటో అడుగు. ఓ, చెబుతానంటేనే నీ మీద ఒట్టు, కాకపోతే ఈ హరివేణం మీద ఒట్టు అడుగు. ఏదన్నా గురితే పాపము, తదన్నా ప్రతిముచ్యతే. అంటే అర్థం ఏంటి? అర్థం కావాలా? అయితే శ్రద్ధ కాదు. గాయత్రి నెవ్వడిలలో జయంగా ముందు సంఘలే మాదకతాయులో వాణి అఘములని పోములు నాడే మాత నిర్భర తరుణ ఇంకొక్కసారి ఎవరైతే గాయత్రీ దేవిని కనుక మూడు సంఘంలో ఉపాసిస్తారో వారు ఏ రోజు చేసిన పాపం ఆ రోజే పోతుందట. అంటే అంత పుణ్యమే మిగులుతుందట. అర్థం ఇంకా ఇక శ్రద్ధగా సంఘమాత్తుకో. ఆయన గారు అనుష్ఠానం నుంచి వేదేమైంది పాపం వేరు పుణ్యం వేరు. అయినా సంధ్యావందనం చేయగానే పాపం అంతా నశిస్తుందనటో అవివేక పెద్ద వివేక తయారయ్యానని ఏమిటో జరుగుతున్నావు? నాకేమి వినిపించరా? ఏమీ లేదా? నీ తెలివి తాతలకు మురిసిపోయి నువ్వు కదండి జ్యోతిరామ్మ గారు. వీడి వేరేంత లేనప్పుడు వీళ్ళ తాతగారు కాలం చేశారు కానీ లేకపోతే వీడిని వాటికి స్మార్ట్ సేవా రవాణా దిట్టం చేసేవారు కానీ
అంటే అర్థం ఏంటి? ఒరే నంది, ఇలా ఒక్కొక్క పదమే నేర్చుకుంటూ ఉంది. నీవు శివార్చన ఎప్పటికరా చేయగలిగే శాస్త్రంలోని మెడుకువలు తికమకలు ఎప్పటికిరా నీకు బోధపడేది? ఈ తికమకలు అంటే బామ్మ తికమక తిరిగేస్తే మొదటిక చెప్పులు ముందుకొచ్చిన వారు వాకిట్లో ఎందుకు నిలబడాలి? అయినా రోజు వాడేక నాయన గారు కొడుకు పెట్టేది సంగతి. అయ్యో బాబా సెలవు ఇచ్చారు, మా అయ్య ఇచ్చిదారా అంటే తెచ్చిన చెప్పులు నన్నది పక్షము చూడలేదు.
శంకరమూర్తి సాధనే మీరేమో నందిని వదలదంట, వాడేమో ఉన్న తోట నుంచి కథలు, మధ్యలో ఆ బామ్మగారి మాటలు చూశాడు. అందుకే నా మడి కాక చెడి పోయింది. మడి కాదు నీ మతి, అది చిన్ననాడే పోయింది. అందుకే నీకు మాంచం. ఇంట్లో ఎవరైనా చేసిన అందరికీ బాగుంటుంది. ఎవరికి తెట్లకు చేపల ఆస్తాలకు తల చెడిన ముండ నేను తల్లేని ముండా. అమ్మా నిన్ను అప్రోచ్ మాటలు మాట్లాడబోతుంది, వెయ్యి ఒక్కసారి చెప్పినా చెవిన పెట్టవు కదా. సరే ఇదేదో మా గొడవ గొడవ కానీ అది వెళ్ళి ఆ వంటింట్లో పని ఏదో చూసుకోకు. వెళ్ళిపోతారా ఏంటి? చెప్పాను లేకపోతే నీ భార్య రాగా వారానికి 6 రోజులు మనం రసం అంటూ పడి ఉండాలి. ఉండలేదు శాస్త్రార్థాలు తింటే ఇక్కడ పడి ఉండదు. తమను అనవసరంగా బాధపడుతున్నారు. అసలు తమను అనే ధైర్యం అవుతుంది చెప్పండి. మీరు సాక్షాత్తు మా పవిత జోగిలాంబ గారి జోగులాంబ కాళహస్తీశ్వర, ఈ అల్పులైన మానవులను మన్నించు. వీరి జ్ఞానం ఏ పాటి? నీ కుమారుగా నేను ఇక్కడ వీరిని సంస్కరిస్తాను, నీ ప్రతినిధిగా వ్యవహరిస్తాను. నన్ను కాదన్నవాడు నిన్ను కాదన్నట్టే. కీర్తి చంద్రికలు నా వల్ల నర్దేశలా విస్తరిస్తాయి. ఓం నమః శివాయ. మూకాంబిక మూకాంబిక మంచి తీర్థం. ఏమిటి వాళ్ళ ప్రత్యేకంగా కనబడుతున్నావు? నేను నీ భర్తని, భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అనురాగం లేకపోతే పిల్లలేలా పుడతారు. ఏమిటి మళ్ళీ మౌనవ్రతమే? ఈ పూజలకు పురస్కారాలకు చింతకాయలు రాలవు. భర్తూరతం చేసుకో, కనీసం కడుపైన పండుకోదు. ఇలా రా, ఆ మూగ సైగలు వదిలే, ఇలా రా. ఆ మాట విను, రాత్రి భోజనం అయిన తర్వాత పడకిళ్ళు సిద్ధం చెయ్యి. పసందుగా కాలం గడపదాం. సరే అర్థమైంది కావచ్చు. నీవు ఇలాగే పూజలు పురస్కారాలతో కాలం వెళ్ళబుచ్చు, కృంగి కృషించి చావు. నా ఆనందమేదో నేను బయట చూసుకుంటాను. వయస్సులో ఉన్నాను చస్తానా ఏమిటి? వెనకటికేదో సామెత చెప్పినట్టుగా అమ్మ పెట్టను పెట్టదు, అరుపు తినను తిననీయదు అన్నట్టుగా నీవు రావు. నేను వేరే చోటికి వెళ్ళకూడదు. నీలాగే నీలాగే నిట్ట నిలువున మోడి సవాలు.
నా వల్ల కాదు. నీలకంఠ శాస్త్రి కంసయ్య కోసం కాళహస్త ఎదురు చూస్తోంది. ఒక్క నీవు తప్ప వదులు వదులు. ఆ పార్టీ ఒళ్ళు మండిందంటే ఆనందాన్ని ఏమిటా వద్దంటే వినకుండా నాకు జల పదార్థాన్ని అంతగట్టావు. అది అనుభవించదు, నన్ను అనుభవించి చెప్పు అంతా నీ చాప. నీకు మొగుడున్నా వస్తే, నాకు లేకపోయినా వస్తే, నీ ముఖంలో కోడంత విషయం ఉన్న సంగతి చెబుతానే ఉండదు. ఏదైనా ఉంటే చెప్పేవాడు గంజులా. నీ బాధల్లోనే చెప్పడా? చెప్పు మరి. ఊర నుండి సురే ఎల్లగొట్టాడే నేను కాదు, మరి అదే అబద్ధం. అది చెప్పాలంటే అస్సలు ఉండాలి. అది నా మామకు శాతగారితే. మరి శాతనే నీకు? శాతనే నీకే ప్రేమించటం అవునా కాదా? కాదంటానికి మనసు తప్పదు. అవును అని అనుకోపోతే నీలా అనే చిన్న తప్పదు. అందుకని అవునని అంటాను. అమ్మయ్య, ఇప్పటికి నా మామ మాట మనసు రెండు మారే. ఇక మిగిలింది పక్కనున్న సుత్తను. నీలా ఆకలి తీర్చడం శాతగానికి అప్పులు తెచ్చుకుని అప్పేయడం. అది నీకు తెలియదు మామా, నీ గుండె తెలుస్తాది. చూడు అవును అని ఎట్టా కొట్టుకుంటున్నా? గుండె సప్పు గురించి ఆ బల్లరాటి గుండె అడిగితే ఆడు ఏం చెప్తారే? నేల పచ్చపైన వచ్చి బాగుండావా? అట బాగుండావా? అయ్య నేను వదిలేసి వచ్చేసినాం. అయ్యా ఇదే నా కన్న బిడ్డ అయితే ఇంట వదిలేసి చిన్ననాడు అడవిలో దొరికితే తెచ్చి పెంచి పెద్ద చేసిన ఈనాడు నా గుండెలో కోత పెట్టుకోవటంటే అయ్యో ఎంత మాటను. నేను నీ కళ్ళ బిడ్డను కదా, మరికి బిడ్డనా? నిజం చెప్పయ్యా, నిజం చెప్పయ్యా, నిజం చెప్పయ్యా. పిల్లడు నీ కళ్ళ బిడ్డ కాదు, చివరం చెప్పు. ఎట్లా చెప్పేదే ఎట్లా చెప్పేదే? ఒక నాడు అడవిలో ఆటకు పోతా ఉంటే శివయ్యలింగం అనిపించినాడు. ఆడు కుక్క పెట్టి ఆడోటి వినిపించిపోయి సూర్తిని కదా పసికున్నా. చుట్టూ ఎప్పుడూ లేకపోయి తను దయ్యం ఇచ్చిన బిడ్డగా తెచ్చి కాయకుండా పెంచి అన్ని ఇల్లు నేర్పించడా నాకు నాకు నేను ఈ తిన్నాడు. మరి రహస్యం ఎన్నాను నాకు చెప్పకుండా ఎందుకు తెలుసా? దూరం చేసి దూరం చేద్దామంటారా? నా గుండెలో కోత పెట్టవాలా? అయ్యా నేను కాదని గుడి ఇడిసి వచ్చాను. ఇప్పుడు నీ కన్న కూడా రావని కూడా తెలిసినారు. ఇంత నాకు తల్లి తండ్రి దైవం అంతా అడిగి ఇప్పటికైనా నేను ఎవరో చెప్పి పుణ్యం కట్టుకుంటాను. నేను తిన్నా ఇంకా ఇంకా నీ పట్టి ఏమంటారా? ఈ తిన్నడు ఒక అనవతానికి రావట్రా. దేవుడంటే పడినోడు ఎటు చూసినా నీ కూడానికి దొరకాలి. అదే మరే ఈ అయ్యను కర తెచ్చవట్రా. కర తెచ్చి కొంతలో అగ్గ రోజు బంధించుదాం. నన్ను మర్చి నన్ను మనిషి
పాపం చేసినావురా, నువ్వెప్పటికీ అనాథవు కావా, నువ్వు ఏడుందా ఎంత ఉందా, ఈ అయ్య దీవెన నీకు ఉంటాయరా? జన్మ జన్మల బంధమే జన్మ జన్మల బంధమేమో, జన్మల అనుబంధమేమో, జన్మ జన్మల బంధమేమో, జన్మల అనుబంధమేమో, చేరదీసిన గూడెం దొరనే తీసిన గూడెం దొరనే దూరమౌ వగ వీడవలసే, తేర తీసిన గూడెం దొరనే దూరమౌ వగ వీడవలసే. పండంటావేమిటి? పండుంటే చెట్టు కాయాలి, నన్ను అంటావు గాని నీకే లేదు తెలివి. ఈ బుర్రలో ఇంత బంత మన్ను పెట్టే మూడు గడ్డలు పండని కూడా అంటాం. ఎవరికైనా బంక మన్ను పెట్టింది? మా మనవాడిని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పు. అంత మాట్లాడు, విని ఈ గుండె తట్టుకోదు. మనం ఈ ఉబ్బోది గడ్డని పండు అంటావా కాదు? అదే మాట నేనంటే చెప్పు కాసేదే పండు ఇది. అంటాడురా వాడు దాన్ని తెల్ల అని అంటాడు, ఎందుకంటే వీళ్ళ తాతగారు కూడా దాన్ని తెల్ల చుట్టుపోతున్నాడు. శివాలయంలో నందీశ్వరుడు లాగా ఉండేవాడు అయినా ఈ వయసులో పిల్లలు పుష్టిగా ఉన్నారు కానీ తరుపులాగా ఉంటే ఏ వ్యవసాయానికి పనికిరాడు రా, పనికిరాడు. ఇప్పుడు కడుపులో మీరన్నది నూటికి నూరు రూపాయలు నిలం. నాయన నందీశ్వర ఇక బయలుదేరావా, అవతల సంజబడిందంటే దారి కూడా కనపడుతుంది. నేను సిద్ధంగానే ఉన్నా, నువ్వే బామ్మతో ముచ్చటాడుతూ సమయం అంతా వృధా చేస్తున్నావు. అనగా అందరూ నన్నీ జీవితంలో దశ కావలే కొన్ని మెప్పు భావని భావము భావి పాలింపవరే. పంపిస్తాను
శృంగి ఒక్క క్షణం ఆగు. ఒంటి బ్రాహ్మణుడు ఎదురు వస్తున్నాడు. అమ్మ చెప్పును, నేను వెళ్ళి కాళ్ళు కడుక్కు వస్తా, నువ్వు ఇక్కడ కాళ్ళు కదిపా ఉంటే జాగ. ఆ వచ్చేది ఎవరనుకుంటాం మీ నాన్నగారు. దానికి సమాధానం చెప్పకుండా నేను నెలాక ఏదో ఒక విధివాడు అది కాస్త ఉంటుందో ఆ జోగి అన్నగా ఈ మాటలు వింటూ ఉంటే అచ్చు మా ఆయన మాట్లాడినట్టు ఉంది కదా. శృంగి అంటూ తెగ ముచ్చుకోవటం, నన్ను నానా తిట్లో తిట్టడం, ఇవన్నీ అవసరం ఉంటా, ఇవన్నీ అవసరం అంటావా? నా కర్మర బాబు నా ఏమిటి శృంగి? కర్మ సిద్ధాంతం మీద తర్కం. అవతల స్వామివారి పూజకు వేళ అవుతూ వచ్చాడు. ఎలాంటి ఏమీ లేదు గురుగారు, కర్మకి కర్మకి మధ్య వ్యత్యాసాన్ని ఇద్దరు చర్చించుకుంటాం. మొత్తానికి శృంగి కటికుడే, లేకపోతే మీ దగ్గర శిష్యత్వం చేయగలడా? ఇంకా మధ్యలో ఏదో ఆపేశాన్ని చెప్పు, పూర్తి చేస్తా. మొన్న అర్ధరాత్రి వేళ నేను ధ్యానంలో ఉండగా ఈ శరీరం నుండి ఆత్మ వేరై ఊర్ధ్వలోకాలకు అన్నట్టుగా గగన తలంలో ప్రయాణించి ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! ఆత్మ సాక్షాత్కారం పొందిన మీరు ఆ ఆదిశంకరుడు అనుగ్రహించకుండా ఉంటాడా? అలా ప్రయాణించిన ఆత్మ మానస సరోవరం చేరి ఎదురుగుండా కైలాసకి అల్లి నా మనస్సు ఆనందంతో ఉప్పొంగి అక్షర రూపం దాల్చింది. ఆనందంపున అర్ధరాత్రమున సీతారాత్రి ప్రభాతమున నానారత్న విభూషితుండై సుజన్యాపేక్ష సంధాయ్యై వీణాపాణి పతింద సేవ్యగణ సంప్రేదాత్మ సంస్థిత్యుడై శ్రీనాథప్రియుడైన శంకరుడు గౌరీ నాథుడై కన్పడన్. నేను అనంత ఆనందోత్సాహాతిరేకంబున స్వామి దర్శించి చేతులు జోడించి నమస్కరించి, స్వామి నేను అన్యమేమీయూ కోరను, ఈ మన్మ ప్రజలను సంరక్షింపుడు అని వేడుకున్నాను. అంత స్వామివారు ఎవరి సెలవిచ్చారో తెలుసా? ఎవరి సెలవిచ్చాడు స్వామి? నేను ఈ కాళహస్తిలో వెలిసిందే నీకోసం. ఈ మన్య ప్రజలు నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్టు సెలవిచ్చాడు. నా మీద వాత్సల్యం ద్వారా సెలవిచ్చాడు గాని ఆయన ఎక్కడ, నేనెక్కడ? స్వామి నాదొక్క మనవి. ఏమిటో, కొండ మీద ఉన్న శివయ్యకు బంగారు నాగుపడగా రత్నాల హారం చేయించాలి. మంచి ముహూర్తం చూసి స్వామి వారికి మీరే అలంకరించాలి. ఎంత మాట, ఎంత మాట! అది నా శివయ్య ఆత్మీగా భావిస్తాను. ఎప్పుడో ఎందుకు, రేపే దివ్యమైన ముహూర్తం ఏర్పాట్లు గావించుకోండి. చెప్తాం. అర్థమైంది. శివారెడ్డి గారు, భవుడు తలస్తున్నాడు, భవానీ పిలుస్తోంది, ఇక మీరు చిత్తం. అలాగే రేపు సూర్యోదయానికల్లా వస్తువులతో సహా తమరి దగ్గర ఉంటారు. సెలవు. శుభం. Thank you.
మా బాగా తెలుసున్నది. గూడెం నుండి మనం ఎల్లగొట్టినట్టుంది, మనం ఆఖరి గట్ట మారుతున్నామో బాగా తెలుసున్నది. మన కడుపు ఇంత తిరిగి నెలలేదు, కనీసం యాభై పెట్టుకోవడం సిక్కలేదు. కాబోయే గూడెంలోకి రావద్దు మన రాన. ఆ మామూలు ఎందుకు చెప్తే మనం ఎప్పుడు పాడుకుంటాడే ఆ మాట గుర్తొస్తున్నాడు. అసలు
అంటే నీకు తెలియదు అన్నమాట. సరే పోతా. Yeah, well-
ధర్మం నిలబెట్టడానికి తీయడానికి మనకెక్కడుందమ్మా అధికారం. బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు వద్దు. ఇదో ఈ పండుగమ్మా జీవమున్నంత వరకు సంగీత అమ్మమునిచి మనిషి మన నిమిషము మనగలేదు. మానవతి నా మాట వినుము మనము ప్రసాద మనకి దళచి మా మామ యాదకెళ్ళాడు ఎంత ఏదో చెప్తాడు అది కాగానే నీకు ఇచ్చి నీ రుణం తీర్చుకున్నాను. నేను ఈ కోరకు కొత్త వాడేం కాదు, నన్ను సంగమయ్యా అంటారు. ఈ మారు కలిసినప్పుడు వడ్డీతో సహా రాబట్టుకుంటానే నీకు అంతా మేలేదు, నీకు అంతా మేలేదు. నీకోసం మా చిక్కుందే మా ఫోకస్ వచ్చిన ఆకలి పోయితే సొక్కు తగ్గి నిద్ర చూసుకుంటానే కుందేరు మాసం తీసుకొచ్చా తిందాంలే. అదేం కాదు, అయినా నాకు ప్రాకం లేదుగా ఒకసారి పండిస్తాడుగా. పండించాను వేసావు ఇప్పుడు ఎవరు లేరుగా. నువ్వు వెళ్ళాక పసిరేక పడుతున్న ఆ మొక్కన ఎవరో నీళ్లు చల్లారు, కళ్ళు తెరిచి చూసేసరికి ఓ దంగమాలు కనపడ్డాడు. అదే పండిస్తాడు అది తినగానే ఆకలిపోయింది నిద్ర వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ముందరు మాకు ఏ మాసం తీసుకొచ్చాను కానీ నా కోసం ఆయన నువ్వు నేను ఒకటి కదంటే మొత్తం అసలు నా ప్రాణానికి పేదంగా నేలను వ్యాపారం వస్తాను. కానీ నేను యాభై ఎలకమంటూ తెచ్చిన దాంట్లో సగం మీద మాత్రమే కానీ ఎప్పుడు చెప్తున్నా సరే నిలబడి చెప్పు. అయ్యో ఆ
సాధ్యంగా నిలబడి విషయం ఏమిటో చెప్పకపోతే నీ కాలు చేతులు విరుస్తా. ముందు నిలబడి విషయం ఏమిటో చెప్పు. అనవలసిందేనండి, వీరు ఈ నీతులు ఈ అప్రాప్తులు లేనండి. మళ్ళీ దండకం విషయం విషయం చెప్పు. స్వామి వారికి మాంసం నివేదన చేశాడు. శంకర ఓ
బాధ పడుతుందంటే కదా. కానీ సోమరావు గారు కూడా తోటేసుకోలే అందుకని పోతున్నారే. Thank you.